ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఎన్నికల ముందు సీఎం జగన్ అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా దాదాపు 265 కోట్ల రూపాయల విడుదల చేస్తూ ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చిందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న 369,655 మందికి ఈ మొత్తాన్ని ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది. 10,000 రూపాయలలోపు డిపాజిట్లు ఉన్న వారందరికీ ఈ మొత్తాన్ని పంపిణీ చేసే విధంగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కిషోర్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న గత 5 ఏళ్లలో అగ్రిగోల్డ్ బాధితులు ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వం నుండి వారికి తగిన న్యాయం జరగలేదు. అగ్రిగోల్డ్ బాధితులతో ఎక్కువ మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు, కూలీలు ఉన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 1,150 కోట్ల రూపాయలు ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల కొరకు కేటాయించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి కలెక్టర్లు, జిల్లా లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ ప్రతిపాదించిన ప్రతిపాదనల ప్రకారం 10,000 రూపాయలతో డిపాజిటర్లు జాబితాకు అనుగుణంగా పంపిణీ చేయనున్నారు.